పార్టీ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వెలుగోడు మండలం చౌడేశ్వరి దేవాలయం సుంకులమ్మ దేవాలయం 96 బూత్లో ఇంటింటికి తిరిగి నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని ప్రజలకు వివరించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఎవరికైనా పెన్షన్లు రాకపోయినా ఎవరైనా వీడియోలుగా అట్లా ఉండి వాళ్ళు ఏమైనా బీమా ఇన్సూరెన్స్ చేసుకోకపోయినా అట్లాంటివన్నీ చేసే కేంద్ర ప్రభుత్వమే తెలియదు. ఇవన్నీ తెలియాలా? ఈరోజు ఏ పథకాలు చూసాయని ఒక చిన్న ఉదాహరణకి చంద్రన్న బీమా పథకము. అది చంద్రన్న బీమా పథకం అనేది చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం మటుకు కాదు. మన నరేంద్ర మోడీ గారు మన భారతీయుల కోసము ప్రమాదం శాతం చనిపోతే వాళ్ళకి ఆ ఇంటికి అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అంత ఇంతో కొంచెం సాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టిన పథకం అది. మనకు దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేశారు. సో ఇలాంటివి ఎన్నో పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి మావి అని చెప్పుకుంటుంది. సో మేము భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలుగా ఈరోజు నన్ను ఈ శ్రీశైలం నియోజకవర్గాన్ని కన్వీనర్గా నియమించిన కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో మేము ఇంటింటికి బీజేపీ కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఒక్కరికి ప్రతి వెలుగొండలో ఉన్న ప్రతి ఒక్కరికి మన నరేంద్ర మోడీ గారు పెట్టిన ఈ పథకాలు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తూ మేము వినత మన కరపత్రాలు కానీ కొరపత్రికలు కానీ మరి పంచుతున్నాము. మరి చాలా అనుహీన స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఈరోజు మనము ఇక్కడ తారోడ్ల మీద నడుస్తున్న తారోడ్లు కానీ స్వచ్ఛ భారత్ కింద ఉన్న లిటర్లు కానీ 24 అవర్స్ కరెంటు కానీ ఇంట్లో ఉన్న గ్యాస్ కనెక్షన్ కానీ ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ కావాలని ఎంతో కష్టపడేది 2014 ముందర. సో గ్యాస్ కనెక్షన్ దొరక ఒకసారి గ్యాస్ సిలిండర్ అవ్వడమే చాలా కష్టంగా ఉండేది. ఈరోజు ఊకే ఫోన్ చేస్తే మనకు గ్యాస్ వస్తుంది. అలాగే ఇంతకుముందు 2 గంటల కరెంటు ఉండడమే గగనం ఉండేది. 8 గంటల కరెంట్ అంటే అబ్బా అనేవాళ్ళము. ఈరోజు 24 గంటలు కంటిన్యూస్గా అసలు మనకు కరెంటు పోతుంటే పలానా ఏరులో మేము పలానా రిపేర్ చేస్తున్నాము కరెంటు పోతుంది అని చెప్పేసి